ప్రజల మన్ననలను పొందే విధంగా పార్టీల నాయకులు వ్యవహరించాలే తప్ప తమ రాజకీయ క్రీడలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవడం తగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ అన్నారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు విషయమై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో వేసిన పిటిషన్ కేసులో తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వచ్చిన సందర్భంలో గొట్టిపాటి స్పందించారు. రాజకీయ కక్ష సాధించుకోవడానికి న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని కోరారు. విజయవాడ నగరంలో తెదేపా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ విషయంలో వైకాపా అధినేత జగన్ విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. విఘ్నత కలిగినటువంటి రాజనీతి కలిగినటువంటి ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి సంక్షోభం జరుగుతూ ఉంటే, ఈ నోట్ల రద్దుకు సంబంధించి వివిధ రకాల సమస్యలు దేశం ఫేస్ చేస్తూ ఉంటే, దీన్ని సంక్షోభాన్ని నివారించగలిగినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పని అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినటువంటి క్రమంలో ఆయనకు ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పినటువంటి ఒక మహానాయకుడిని పట్టుకుని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. సిగ్గు అనేటువంటి విలువ మీకు తెలుసా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ గణాంకాలు చూసిన తర్వాత అయినా సిగ్గు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. ప్రజల్ని మభ్యపెట్టేదానికో లేదంటే ప్రజల్ని ఏదో మోసం చేయాలని చెప్పానో పదే పదే ప్రయత్నించడం సరైనది కాదు. ఆ రోజు 108ని ప్రవేశపెట్టి ఆ రోజు ఆ వాటి ఇచ్చినటువంటి ఆ వాహనాలు ఇచ్చినటువంటి సత్యం రామలింగరాజుని మీ మిమ్మల్ని నమ్ముకున్న పాపానికి ఆయన ఏ విధంగా మీ వల్ల జైలుకి వెళ్ళాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని చెప్పి తెలియజేస్తాను. ఆరోగ్యశ్రీ పేరు చెప్తే మీరు చేసిన కుంభకోణాలు బయటకు వస్తూ ఉంటాయి, మీ వల్ల నష్టపోయినటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా అంతేకాకుండా న్యాయస్థానాల్ని పదే పదే రాజకీయ క్రీడకు వాడుకోవటం సరైంది కాదు అని చెప్పి మరొకసారి స్పష్టంగా తెలియటం జరిగింది. ఈరోజు రాజకీయ క్రీడలకి న్యాయస్థానాలను వేదికగా చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చేసేటువంటి చర్యలు సరైనవి కావు అని చెప్పని స్పష్టంగా న్యాయస్థానాలు తీర్పు ఇవ్వటం కూడా హర్షించదగినటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడేటటువంటి విధానం ఆరోగ్యం కుంటుపడిపోయిందని, ఆంధ్ర రాష్ట్రం ఆరోగ్యం లేకుండా అనారోగ్యం పాలయ్యిందని చంద్రబాబు నాయుడు గారు దీని మీద కనీస బాధ్యత తీసుకుంటం లేదని అవాకులు చవాకులు పేలటం అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యశ్రీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరి హయాంలో దీని మీద ఏమేం జరిగిందనేది ఆయనకి తెలియదు. తెలియకుండా ఏదో ఒక నెలకొకసారి ఏదో నిరసన కార్యక్రమం పెట్టి ఏదో ఒకటి మాట్లాడితే ఆయన లైవ్లో ఉండటం కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నాడు తప్ప మరొకటి కాదు. నీ దగ్గర ఏమన్నా నీతి నిజాయితీ ఉంటే ఈ ఆరోగ్యశ్రీ పెట్టి ప్రభుత్వ హాస్పిటల్ అన్నింటినీ కూడా సర్వనాశనం చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ని కట్టబెట్టి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టినటువంటి నీ తండ్రి ఈ విధంగా జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఆ రోజున మందలించిన సంగతి నువ్వు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే కాదు, ఆ రోజున కాగ్ కానీ అలాగే ఇంకా ప్రముఖ సంస్థలన్నీ కూడా ఆరోగ్యశ్రీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో పేపర్లో వచ్చినటువంటి విషయాలు ఆ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి పేపర్లు చూసే పరిస్థితిలో లేడు. తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవటం పనిలో ఉన్నాడు తప్ప ఆ తండ్రి గారి పరిపాలనలో ఏం జరిగిందో అవగాహన లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజా పరిపాలన చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించేటటువంటి అలవాటు కలిగి పరిపాలన చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని ఈ విధంగా మాట్లాడటం నీ అవివేకానికి నిదర్శనమని, నువ్వు ఇవేదే విధంగా మాట్లాడితే రాబోయే కాలంలో అభివృద్ధి నిరోధకుడుగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి నిరోధకుడు ఎవడన్నా ఉన్నాడంటే కర్మగాలి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్షాలు తప్ప సరైనటువంటి మాట ఇదిగో ఇది చేస్తే పేద ప్రజలకి మేలు జరుగుతుంది, ఇది చేస్తే ఈ విధమైనటువంటి మేలు జరుగుతుందనే మాట ఇంతవరకు నీ నోటమటి మేము వినలేదు, ఇదే నీ చేతగాంతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు, లేకపోతే ఇవాళకే నీ మీద ప్రజల్లో నమ్మకం లేదు, భవిష్యత్తులో నిన్ను విశ్వసించే పరిస్థితి అంతకంటే ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను.